శబరిమలై పమ్మలో మాదిరిగానే మకర సంక్రాంతి రోజున నందిగామ రామలింగేశ్వర నగర్లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి సన్నిధానం తూర్పు భాగాన ఉన్న రాఘవాపురం కొండపై అయ్యప్ప స్వామి వారి జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో అత్యంత పేరుగాంచిన శ్రీ సాయి అయ్యప్ప దేవస్థానం సన్నిధానం ప్రాంగణం నుండి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడుతుందని వెల్లడించారు. శబరిమలై పమ్మ మాదిరిగానే నందిగామ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నుండి జ్యోతి దర్శనం లభించడం ఎంతో శుభపరిణామంగా ఉంటుందని వారు తెలిపారు. స్వామి శరణమయ్యప్ప నందిగామ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. మన నందిగామ రామలింగేశ్వరం గల సాయి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మకర సంక్రాంతి రోజున శబరిమలై తరహాలో జ్యోతి దర్శనం జరుగుతుంది. స్వామి స్వామివారి దేవాలయానికి ఎదురుగుణ గల తూర్పు కొండలలో జ్యోతి దర్శనాన్ని వీక్షిస్తున్నాం. స్వామి ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు వృద్ధులు మాతలు అందరూ కూడా స్వామివారి సన్నిధానానికి విచ్చేసి మకర జ్యోతిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామివారి జ్యోతి దర్శనం నందిగామలో కూడా జరుగుతుంది. స్వామి అందరూ కూడా వృద్ధులు మాతలు శబరిమలై వెళ్ళలేని వారు ఎవరైనా కూడా శబరిమలై తరహాలో మన నందిగామ అయ్యప్ప స్వామివారి దేవాలయానికి ఎదురుగా గల తూర్పు కొండలలో స్వామివారి జ్యోతి దర్శనాన్ని ప్రదర్శిస్తున్నాము. అందరూ కూడా జ్యోతిని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొని వలసి వచ్చిందిగా మనవి. స్వామియే శరణమయ్యప్ప.